సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాసమైలారం పారిశ్రామిక వాడలో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారం ప్రారంభమైంది. 104 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్ను శాసనసభాపతి గడ్డం ప్రసాద్, మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, శ్రీధర్బాబు తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. పరిశ్రమల్లో కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం అధునాతన టెక్నాలజీతో సిఈటీపీ ప్రాజెక్టును ప్రారంభించుకున్నామని తెలిపారు. రాంకీ సంస్థ ఇండస్ట్రియల్ వేస్టేజ్ సిఈటీపీ ప్లాంట్ ద్వారా వ్యర్థ జలాలను శుద్ధి చేసి మళ్లీ పరిశ్రమలకు అందజేయడం శుభ పరిణామమని అన్నారు. ఈరోజు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల ప్రత్యేకంగా ఈ ఫార్మసీ కెమికల్ ఇండస్ట్రీకి ఒక రక్షణ, ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడము, ఈ వేస్టేజ్ని ట్రీట్మెంట్ ద్వారా 50% మళ్ళీ నీరు వారికి అందియడము, ఇవన్నీ చక్కటి నిర్ణయాలు, మంచి ఆలోచన, మంచి ఆచరణ. దానికి తోడు ప్రధానంగా ప్రభుత్వాన్ని అడిగింది ఈ ఐలా అసోసియేషన్ వారు. ఒకటి, మా దగ్గర 3 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, 1 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, 3 వింగ్స్ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఈరోజున్న 16 మంది ఎంప్లాయీస్ కాకుండా 32 మంది ఎంప్లాయీస్ని మీరు కేటాయిస్తే రేపు పొద్దున మమ్మల్ని ఆదుకునే వారు అవుతారని చెప్పి